ఓ చిన్న ఊరిలో ఒక పాడుబడ్డ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ చాలా కాలంగా ఖాళీగా ఉంది మరియు స్థానికులు దానిని హంటెడ్ అని నమ్ముతారు. ఒక రాత్రి కొంతమంది స్నేహితులు ఆ ప్యాలెస్ ను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. వారు లోపలికి వెళ్లినప్పుడు చాలా చల్లగా మరియు చీకటిగా ఉన్నారు. వారు విచిత్రమైన శబ్దాలు మరియు చలనాలను విన్నారు కానీ ఏమీ చూడలేదు. వారు భయపడ్డారు మరియు వెంటనే వెనక్కి వచ్చారు. మరుసటి రోజు స్నేహితులు తమ అనుభవాన్ని గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు వారి కథను నమ్మలేదు. వారు ప్యాలెస్ హంటెడ్ కాదని, స్నేహితులు తమ ఊహలను మాత్రమే చూశారని అన్నారు. కాని స్నేహితులు ఖచ్చితంగా ఏదో ఉందని మరియు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈసారి వారు ప్యాలెస్లో ఒక మహిళా స్వెటర్ను చూశారు. ఆమె తెల్లటి దుస్తులు ధరించి చాలా విచారంగా కనిపించింది. ఆమె వారి వైపు చూసి ఏడవటం మొదలుపెట్టింది. స్నేహితులు చాలా భయపడ్డారు మరియు వెంటనే పారిపోయారు. వారు గ్రామానికి తిరిగి వచ్చి తమ అనుభవాన్ని మళ్లీ చెప్పారు. ఈసారి గ్రామస్తులు వారి కథను నమ్మారు. వారు ప్యాలెస్ నిజంగానే హంటెడ్ అని మరియు ఆ స్పెక్టర్ ఒక యువరాణి ఆత్మ అని గుర్తించారు. యువరాణి తన ప్రియుడి చేత హత్య చేయబడింది మరియు ఆమె ఆత్మ ఎప్పటికీ ప్రశాంతత పొందలేదు. గ్రామస్తులు పూజారిని పిలిచి యువరాణి ఆత్మకు శాంతి కలిగించడానికి పూజ చేశారు. పూజ తర్వాత స్పెక్టర్ మళ్లీ కనిపించలేదు. ప్యాలెస్ ఇకపై హంటెడ్ కాదు.